అక్క అక్క అనగానే ఒక్కసారిగా గుండెలో కలుక్కుమని గుండె బరివెక్కుతుంది కదా ఆ బంధం మాటల్లో చెప్పలేము చేతుల్లో వర్ణించలేము ఆ బంధం విలువ అక్క తమ్ముడు అయిన వారికి మాత్రమే అర్థమవుతుంది ఉదాహరణగా నేను చూస్తున్న ఒక అక్క తమ్ముడు బంధం గురించి చెప్తున్నా అది పల్లెటూరు మధ్యతరగతి కుటుంబం నాన్న కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు రోజురోజుకి ఖర్చులు పెరుగుతుండడంతో ఆయన సంపాదన ఏమాత్రం సరిపోవడం లేదు అమ్మ అంది తన ఏడేళ్ళ కూతురుతో బిడ్డ నాన్న తెచ్చిన కూలి పైసలు మనకు సరిపోతలేవు నేను కూడా రేపటి నుండి కూలికి పోదాం అనుకుంటున్నా తమ్ముడిని చూసుకుంటావా అంది ఆ చిన్ని తల్లి సరే అమ్మ చూసుకుంటాను అంది ఆ అమ్మ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఇంట్లో పని చేసుకుని అన్నం వండి ఆరు గంటలకు తమ్ముడు జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది ఇక ఆ రెండు సంవత్సరాల తమ్ముడి బాధ్యత అంతా అక్కభుజాన పడింది ఆ తమ్ముడు నిద్రలేచేసరికి తమ్మునికి కట్టెల పొయ్యిపై పాలు తయారు చేసి పెట్టింది నిద్రమత్తులో లేచిన తమ్ముడు ఏడవడం మొదలుపెట్టాడు ఆ చిట్టితలికి ఏం చేయాలో తెలియక చంకులో వేసుకొని పాల డబ్బాలో ఉన్న పాలు తాగించడానికి ప్రయత్నిస్తుంది అయినా తమ్ముడు తాగకుండా సతాయిస్తున్నాడు అప్పుడు తమ్ముడు వాష్రూమ్ వెళ్తే మొత్తం శుభ్రపరిచింది తర్వాత బట్టలు మార్చి పాలు తాగించింది తన చిన్న చిన్న చేతులతో స్నానం చేయించి బట్టలు వేసి చీర ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చింది తను స్నానం చేసి అన్నం తినేలోపు తమ్ముడు లేచాడు తమ్ముడికి కూడా అన్నం తినిపించి తన స్నేహితులు ఆడుకోవడానికి వస్తే నేను రానున్న తమ్ముడిని చూసుకోవాలి అని తన బాల్యపు సరదాలు కూడా మానుకుంది అమ్మ పనికి వెళ్తే కష్టపడి వస్తుంది కదా అని అలసిపోయి ఇంట్లో పని ఎలా చేస్తుంది అని ఆలోచించి బట్టలు చిన్న చిన్న చేతులతో పిండేసి ఇల్లు వాకిలి ఊడవడం పూర్తి చేసింది గిన్నెలు తోమి తమ్ముడికి పాలు తాగించింది బియ్యం కడిగి అమ్మ వచ్చేలోపు తయారు పెట్టింది అమ్మ వచ్చి తను కడిగి పెట్టిన బియ్యాన్ని అన్నం వండింది పొద్దున ఉన్న మిగిలిన కూరతోటే అందరూ అన్నం తిన్నారు ఇలానే ప్రతిరోజు ఆ చిట్టి చల్లి చేస్తూనే ఉంది రెండు సంవత్సరాల తర్వాత ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి అమ్మ చేసే ఉదయపు పనులు కూడా తానే చేసింది ఈ అక్క బాధ్యత తన పెళ్ళి అయ్యే వరకు కొనసాగుతూనే ఉంటుంది పెళ్ళి అయినా కూడా తమ్ముడిని తన కొడుకులాగే మనసులో పెట్టుకుంటుంది అమ్మా నాన్న రుణం మనం ముసలితనంలో చూసుకోవచ్చు తీర్చుకోవచ్చు కానీ అక్క రుణం ఈ జన్మలో తీర్చుకోలేము మరి ఒక జన్మలో అక్కకు కొడుకుగా పుట్టి రుణం తీర్చుకోవడమే కానీ మరి ఒక అవకాశం లేదు ప్రతి ఒక్క అక్కకి చెల్లి తమ్ముడు తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదములు